ప్రపంచంలో తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందంటే అది ఒక తల్లి రుణం మాత్రమే. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే తల్లికి ఏమిచ్చినా తక్కువనే చెప్పాలి. అలాంటి తల్లి కళ్ళలో ఆనందాన్ని చూడాలనుకున్నాడో కొడుకు. మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ తల్లికి ఆమె కుమారుడు ఊహించని బహుమతిచ్చాడు. అదేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన సుశీలా చౌహాన్ పిసంగన్ కేసర్పుర హైస్కూల్లో 33 ఏళ్లపాటు ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. శనివారం ఆమె పదవి విరమణ చేశారు. తల్లి రిటైర్ కాబోతుందని తెలుసుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న కుమారుడు యోగేష్ చౌహాన్ 4 రోజుల క్రితమే స్వగ్రామానికి చేరుకున్నారు. యోగేష్ గత 14 సంవత్సరాలుగా భార్యాపిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటున్నాడు. తనను ఓ స్థాయిలో నిలబెట్టిన తల్లికి రిటైర్మెంట్ రోజును స్వీట్ మెమోరీలాగా ఉండేలా చేయాలనుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి ఆమెను హెలికాప్టర్లో తీసుకురావాలని అనుకున్నాడు. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఓ హెలికాప్టర్ను బుక్ చేశాడు. హెలికాప్టర్ రైడ్కు అధికారుల నుంచి అనుమతులు తీసుకుని స్కూల్లో రిటైర్మెంట్ కార్యక్రమం పూర్తయిన వెంటనే తల్లిని హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తల్లి కళ్లలో ఆనందం కోసం కుమారుడు పడిన తపనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనిపై యోగేష్ చౌహాన్ మాట్లాడుతూ, మా అమ్మ టీచర్గా రిటైర్ అయింది. నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలనుకున్నాను. అందుకే అమ్మను ఇంటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్ను బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాని ఆ సమయంలో ఇంతమంది గుమికూడతారని ఊహించలేదు. అది మాకు మరింత సంతోషాన్నిచ్చింది అని తెలిపాడు.